పశ్చిమ బెంగాల్ సహా దేశంలోని నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది బెంగాల్ అస్సాంలో మూడవ దశ పోలింగ్ జరుగుతుండగా కేరళ తమిళనాడు పుదుచ్చేరిలోని అన్ని స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది తమిళనాడులోని మొత్తం రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు మక్కల్ నిధి మయం అధినేత ప్రముఖ సినీ నటుడు కూడా కమల్ హాసన్ తన కుమార్తెలతో కలిసి చెన్నైలోని తైనంపేట హై స్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు డౌస్ అండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీస్ పోలింగ్ కేంద్రంలో సినీ నటుడు రజనీకాంత్ ఓటేశారు అలాగే సూర్య కార్తీ అజిత్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక కేరళలో మొత్తం నూట నలభై అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బార్లు తీరారు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం నలభై స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది మరోవైపు పశ్చిమ బెంగాల్ అస్సాంలో మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది మూడో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్లో ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో అస్సాంలో నలభై స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది హౌరాలోని టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం దొరకడం కలకలం రేపుతోంది దీనిపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఎన్నికలున్న అన్ని రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాల్లో కరోనా బాధితుల కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పశ్చిమ బెంగాల్ సహా దేశంలోని నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది బెంగాల్ అస్సాంలో మూడవ దశ పోలింగ్ జరుగుతుండగా కేరళ తమిళనాడు పుదుచ్చేరిలోని అన్ని స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది తమిళనాడులోని మొత్తం రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు మక్కల్ నిధి మయాం అధినేత ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ తన కుమార్తెలతో కలిసి చెన్నైలోని తైనంపేట హై స్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని స్టెలా మేరీస్ పోలింగ్ కేంద్రంలో సినీ నటుడు రజనీకాంత్ ఓటేశారు అలాగే సూర్య కార్తి అజిత్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు కేరళలో మొత్తం నూట నలభై అసెంబ్లీ స్థానాలకు ఒకే దశ పోలింగ్ జరుగుతోంది రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బార్లు తీరారు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం నలభై స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది మరోవైపు పశ్చిమ బెంగాల్ అస్సాంలో మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది మూడో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్లో ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో అస్సాంలో నలభై స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది హౌరాలోని టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం దొరకడం కలకలం రేపుతోంది దీనిపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఎన్నికలున్న అన్ని రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాల్లో కరోనా బాధితుల కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు